విద్యుత్ ఉద్యమం ఈ పేరు వింటే ప్రభుత్వాలకు ఇప్పటికీ గుబులే. ఛార్జీలను పెంచాలంటేనే బెంబేలెత్తిపోయేంతగా సవాల్ చేసిన ఆ ఉద్యమానికి బషీర్బాగ్ వేదిక. అప్పటి టీడీపీ ప్రభుత్వం కరెంట్ ఛార్జీలను పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ వామపక్షాలు ఇచ్చిన అసెంబ్లీ ముట్టడి పిలుపు హింసాత్మకంగా మారి కాల్పులకు దారితీసింది. ఈ ఘటనపై పుష్కర కాలం తర్వాత ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు సీఐడీ సిద్దమవుతోంది. టీడీపీ ప్రభుత్వం 2000 సంవత్సరంలో విద్యుత్ బిల్లులు పెంచినందుకు నిరసనగా వామపక్ష నేతలు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. బషీర్బాగ్ వద్ద ప్రజాస్వామ్యబద్దంగా నిరసన వ్యక్తం చేసేందుకు పోలీసులు అనుమతిచ్చారు. కానీ ఆ రోజు బషీర్బాగ్ వద్దకు చేరుకున్న వామపక్ష కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు బారికేడ్లు దాటుకుని అసెంబ్లీ వైపు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్న పోలీసులపై రాళ్లతో కర్రలతో దాడి చేశారు. అంతేకాక ఓ కానిస్టేబుల్ చేతిలో తుపాకీ లాక్కొని ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఫలితంగా ఖైసర్ అనే హెడ్ కానిస్టేబుల్ తలలోకి బుల్లెట్ దూసుకుపోయింది. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. అనంతరం గాల్లోకి కాల్పులు జరిపారు. అయినా వేల మంది ఒక్కసారిగా రాళ్లతో దాడి చేయడంతో 119 మంది పోలీసులు గాయపడ్డారు. మరోవైపు 20 వాహనాలను ఆందోళనకారులు తగలబెట్టారు. దగ్గరలో ఉన్న పెట్రోల్ బంకుకు నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారు. దీంతో మొదట బాష్పవాయు గోళాలను ప్రయోగించిన పోలీసులు ఇక పరిస్థితి చేజారిపోతుందనుకున్న సమయంలో ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో బషీర్బాగ్ వద్ద బాలస్వామి, ఆంజనేయులు, జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద సతిరిపల్లి రామకృష్ణ మరణించారు. ఆందోళనకారులపై కేసులు ఎత్తివేసి కాల్పులు జరిపిన పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలని హక్కుల సంఘాలు అప్పట్లో హైకోర్టును ఆశ్రయించాయి. 10 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం 2010 జూన్ 7న హైకోర్టు స్టే వికెట్ చేయడంతో సీఐడీ దర్యాప్తు ప్రారంభించింది. సిపిఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి, న్యూ డెమోక్రసీ నేతలు గుమ్మడి నర్సయ్య, మానం ఆంజనేయులతో సహా 22 మందిపై సీఐడీ నేరాభియోగం మోపింది. మొత్తం ఘటనలో ఇప్పటి వరకు 150 మందిని గుర్తించారు. అందులో 28 మందిని మొదటి ఛార్జ్షీట్లో నిందితులుగా చూపేందుకు సీఐడీ అధికారులు సిద్దమవుతున్నారు. నాటి ఘటనకు అసలు బాధ్యులుగా భావించి లెఫ్ట్ నేతలు సురవరం సుధాకర్ రెడ్డి, బివి రాఘవులు, పుణ్యవతి, న్యూ డెమోక్రసీ నేతలు గుమ్మడి నర్సయ్య, మానం ఆంజనేయులు, కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితర 28 మందిపై కేసులు నమోదు చేసే దిశగా సీఐడీ అడుగులు వేస్తోంది. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద జరిగిన సంఘటనలో బివి రాఘవులు, పుణ్యవతి, సురవరం సుధాకర్ రెడ్డి, సతినపల్లి రామకృష్ణతో సహా 6 గురిపై వేరే ఛార్జ్షీట్ సిద్దం చేసింది. సుమారు 1000 మందికి పైగా నిందితులున్నారని, అయితే ఇప్పటికీ 2 కేసుల్లో 28 మందిని పోను, మరో 150 మందిపై త్వరలో అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని సీఐడీ వర్గాలు తెలిపాయి.